బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతోంది రేవంత్ సర్కార్. రేపు రాష్ట కేబినెట్ జరగనుంది. కేంద్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యకుడు మాంటింగ్ సింగ్ అహ్లువాలియాతో దేశ రాష్ట ఆర్థిక పరిస్థితులపై చర్చించారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం ఇండ్ల పేరుతో మోసం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకు కూల్ చేస్తారని ప్రశ్నించారు మరో మంత్రి సీతక్క. రేపు మధ్యాహ్నం 3:30 సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో 6 గ్యారంటీలు, ఉద్యోగాల భర్తీ, 4,000 రూపాయల పెన్షన్ వంటి పథకాలపై మంత్రులు చర్చించనున్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి నిర్వహించే బడ్జెట్ సెషన్ పై మంత్రులు డిస్కస్ చేయనున్నారు. 10 ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది సర్కార్. హైదరాబాద్ సెక్రటేరియట్ లో ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటింగ్ సింగ్ అహ్లువాలియాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి దేశ రాష్ట ఆర్థిక స్థితిగతులపై చర్చించారు సీఎం. 10 ఏళ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలపై అహ్లువాలియాతో డిస్కస్ చేశారు. సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనుల నిర్వహణ, స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, బల్దియా ఆర్థిక పరిస్థితిపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. ఆ వెంటనే కమిషనర్ రొనాల్డ్ రాస్ కి సీఎంఓ నుంచి ఫోన్ వెళ్లింది. రేపు ఉదయం 8 గంటలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తో పాటు సమావేశానికి రావాలని రొనాల్డ్ రాస్ ని ఆదేశించారు సీఎం రేవంత్. ప్రజల అవసరాలకు సరిపడేలా అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల్లో హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్ లో కలెక్టరేట్ నిర్మాణంపై రివ్యూ చేశారు. కలెక్టర్ అనుదీప్ కొత్త కలెక్టర్ కు అనువైన స్థలాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత కలెక్టరేట్ లో 7 విభాగాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 39 విభాగాలు వివిధ ప్రాంతాల్లోని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. నగరానికి నడిబొడ్డున ఉన్న పాటిగడ్డ స్థలం కలెక్టరేట్ కు అనుకూలంగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. సీఎం రేవంత్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సెక్రటేరియట్ లో భేటీ అయ్యారు కేరళ ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ అధికారులు. కేరళలో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్, రెవెన్యూ పనితీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మినిస్టర్ క్వార్టర్స్ లో హౌసింగ్ కార్పొరేషన్ డైరీ, క్యాలెండర్ ని విడుదల చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని గత పాలకులు ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి. ఆనాడు హౌసింగ్ సెక్టర్ అంటేనే, హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటేనే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన సెక్టర్ అది. దాన్ని పూర్తిగా డిమార్షన్ చేసిన గొప్ప చరిత్ర ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తంలో ప్రధానమైన అంశం పేదవాడికి ఇల్లిస్తామన్నదే, ఒక భరోసా ఇచ్చాం ప్రజలకి. ఇంద్రవెల్లి సభ సక్సెస్ చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు మంత్రి సీతక్క. ప్రియాంక గాంధీని అడ్డుకుంటామంటున్న కవిత ఆమె కాలిగోడికి కూడా సరిపోదని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకు కూల్ చేస్తారని ప్రశ్నించారు సీతక్క. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగా మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభను చూసి సహించలేక వాళ్ళు చేయనటువంటి మరి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి, అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ప్రజా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట, ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు. వరంగల్లో వరదల సమయంలో ముందు జాగ్రత్తల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. కూడా ఆఫీసులో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై ఉన్నత అధికారులతో చర్చించారు మంత్రి. కేసీఆర్ కేటీఆర్ వైఫల్యంతో కేంద్రం నుంచి వరంగల్ కు నిధులు రాలేదన్నారు సురేఖ. అన్ని స్లమ్స్ కూడా ముంపునకు గురై, కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. దాని మీద కనీసం కార్పొరేషన్ నుండి కానీ, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కానీ ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. ఈ ముంపు ప్రాంతాలను ఏ విధంగా పరిరక్షిస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా చెయ్యలేదు. మరి త్వరలోనే అన్నిటినీ కూడా మా ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఏవైతే తీసేస్తున్నారో, తీసేసిన వర్క్స్ ఆల్టర్నేటివ్ వర్క్స్ ప్రజలకు అవసరం ఉన్నాయి పెట్టి మళ్ళీ కమిషనర్కు కలెక్టర్కు మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే కాకుండా
సెక్రటేరియట్లో మైనారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు రేవంత్. మీటింగ్కు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ శాఖల మైనారిటీల ప్రతినిధులు హాజరయ్యారు. మైనారిటీల సమస్యలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు సీఎం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. చివరి రోజున గాంధీభవన్ కి భారీగా తరలివచ్చి దరఖాస్తులు సమర్పించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేం లేదన్నారు కాంగ్రెస్ లీడర్స్. రేవంత్ సర్కార్పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ పోటీ నెలకొంది. గడువు ముగియడంతో 17 లోక్సభ నియోజకవర్గాలకు 306 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కరోజే 166 మంది ఆశావాహులు అప్లై చేసుకున్నారు. మహబూబాబాద్ టికెట్ కోసం ఎస్టీసెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, విజయాబాయి, నల్గొండకు పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్కు మోత్కుపల్లి నరసింహులు, పిడమర్తి రవి, కరీంనగర్కు రమ్యారావు దరఖాస్తు చేస్తున్నారు. ఖమ్మం టికెట్ కోసం రేణుకా చౌదరి, చేవెళ్ల ఎంపీ సీటు కోసం పారిజాత నరసింహారెడ్డి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం గాంధీభవన్ లో అప్లికేషన్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు, వంశీకృష్ణ. కాకా మనవడిగా పుట్టడం సంతోషమే కాదు, ఒక బాధ్యత అని అన్నారు వంశీకృష్ణ. ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసినారు కాకా వెంకటస్వామి గారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం అప్పుడు కూడా పోరాడి బుల్లెట్ గాయాలు కూడా తాకిన విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత తెలంగాణ ఉద్యమము మళ్ళీ సహకరించి తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తాయని చెప్పిన కాకా వెంకటస్వామి గారి మనవడు లెక్క పుట్టడము నాకు చాలా చెప్పుకోలేనంత బాధ్యత మరియు సంతోషం. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి. రేవంత్ సర్కార్ దళితులందరికీ న్యాయం చేస్తోందని చెప్పారు. 6 గ్యారంటీల అప్లికేషన్లపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కోటి అప్లికేషన్లు వచ్చినాయి, వాటి మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేయటం కూడా జరిగింది. ప్రజా పరిపాలనలో సమాజంలో ఉన్న అన్ని వర్గాల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగాన్ని కూడా నడుపుతానని చెప్పినట్టుగా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కోరుట్ల నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇంతకాలం రాష్ట్రంలో ముదిరాజులు వివక్షకు గురయ్యారని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గొప్ప నేతని, రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో పోరాటం చేశారని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్లో 100 మంది కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. తెలుగు అంటే మామూలు విషయం కాదు, నన్ను వారియర్ సైనికుడు. ఏ రాజు యుద్ధం చేసినా కానీ ఏది ఇస్తుందో వాడు వెనుక రాజ్యం చేస్తారు కానీ ముందుగా కట్టె పట్టుకొని కత్తిపెట్టి కొట్లాడు ఎవడు, బర్ష పట్టుకుని కొట్లాడు ఎవడు, మా ముదిరాజు సోదరు తెలుగు అని చెప్పి రాజులు ఎవడు రాజ్యం చేసినా బర్ష పట్టి కొట్లాడు ఎవడు, మా ముదిరాజు తెలుగు సోదరు అని చెప్పి అంటున్నా. బీసీ డీలో ఉన్నప్పుడు ఉన్నదే కొన్ని సీట్లు ఉంటాయి, దాంట్లో అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మనం కాంపిటీషన్ చేయాలంటే కష్టం. అది అందుగురించి ఈ మార్పు ఏదైతే తేవాలి బీసీ డీ నుంచి ఏకి వారు చెప్పినట్టు మన అందరిపైన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఈ మేనిఫెస్టోలో కూడా ఇదే పెట్టడం జరిగింది. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని 45 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాటలు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. లిక్కర్ వ్యాపారం చేసే కవితకు రేవంత్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. త్వరలో కాళేశ్వరం దోపిడీతో సహా అన్ని లెక్కలు బయట పెడతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ కార్యక్రమం అది, నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము దానికి వాడలేదు. మేము పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈవిడ గారు వచ్చి లెక్కలు అడుగుతున్నారు. ఏం లెక్కలు కావాలమ్మా నీకు, అసలు మీ మీ 9.5 లెక్కలు చెప్పగలుగుతారా మీరు? అసెంబ్లీలో జ్యోతిబాబులే విగ్రహాన్ని పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కవితకు ఈడీ నోటీసులు వచ్చినప్పుడల్లా మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వేములవాడలో జరిగిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడు పూలే అంబేద్కర్లకు పూలమాలలు వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పని కొత్త నాటకాన్ని తెరవిస్తున్నారు. అసలు వీళ్ళ అధికారంలో బీసీలు పట్టించుకొని బలహీన వర్గాలు, ఈ రోజు మేము బలహీన వర్గాల కులగణన చేస్తున్నాం. బలహీన వర్గం జరిగిన అన్యాయాన్ని గుర్తించింది రాహుల్ గాంధీ గారు. దేశవ్యాప్తంగా కూడా
ఎంపీ సీట్ల కోసం రిజర్వ్ స్థానాలకే ఎక్కువ మంది నేతలు అప్లై చేసినట్లు సమాచారం. ఇవాల్టి డేట్ తో డీడీ తీసిన వాళ్ళు రేపు కూడా అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవచ్చన్నారు గాంధీ భవన్ సిబ్బంది. మోదీ సుస్థిర అవినీతి రహిత పాలన అందిస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి రాష్ట బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 2047 వరకు దేశాన్ని వికసిత భారత్ గా అభివృద్ది చేయటమే ప్రధానమంత్రి లక్ష్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఎంపీ బండి సంజయ్. 2047 వరకు దేశాన్ని వికసిత్ భారత్ గా అభివృద్ధి చేయడమే మోదీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదన్నారు. మోదీ సుస్థిర అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో గారడీ చేస్తోందని విమర్శించారు. పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, అసలు రాహుల్ గాంధీ అయ్యేది లేదు, ఆరు గ్యారంటీలు వచ్చేది లేదు, గారడీ మాత్రమే మిగులుతుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కాదు, గారడీ మాత్రమే మిగిలిపోతా ఉంది తెలంగాణ ప్రజలు. 6 గ్యారంటీలు ఇప్పుడు వలే శాసనసభ ఎన్నికల్లో ఇచ్చారు. హైదరాబాద్ బోరబండ మార్కెట్ కు వెళ్లారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మార్కెట్ లో కూరగాయలు కొన్నారు, కిలో టమాటాలు కొని డిజిటల్ పేమెంట్ చేశారు. వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఉన్న వెజిటబుల్ మార్కెట్ ను బీఆర్ఎస్ హయాంలో తొలగించడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు వ్యాపారులు. అధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఫైర్ అయ్యారు ఎంపీ బండి సంజయ్. టెర్రరిస్టులకు కాంగ్రెస్ నేతలకు తేడా ఏముందన్నారు. కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు సంజయ్. ఈ దేశాన్ని ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విభజించాలని చెప్పి కోరుకోవడము ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. టెర్రరిస్టుల వాదనలకు వీళ్ళ వాదన తేడా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు అవలంబించాలి. మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే రీతితోని పాలించినటువంటి మూర్ఖత్వ పార్టీ, మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా. భారత మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. స్టేట్ ఆఫీస్ లో స్వీట్లు పంచారు. అద్వానీ రాజనీతిజ్ఞుడు, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఇక రాష్ట్ర బీజేపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్య నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేశారు అమిత్ షా, జేపీ నడ్డా. కానీ నేతల మధ్య గ్యాప్ సెట్ కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కీలక నేతలు కలిసికట్టుగా లేరని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్ కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ, వర్క్ బోర్డు, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. ఇందులో పలు అంశాలను చర్చించింది. శాఖ ప్రహణి నిసలాపాహని రికార్డుల నిర్వహణను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారా అని అధికారుల్ని ప్రశ్నించింది. భూభారతి కార్యక్రమంలో చేపట్టిన సర్వే మ్యాప్లకు ధరణి పోర్టల్ సమాచారానికి తేడా ఉంది అని ఆరా తీసింది. రైతులు సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. మరోవైపు వర్క్ బోర్డు కింద ఉన్న భూమి వివరాలను తెలుసుకుంది ధరణి కమిటీ. ఎంత భూమి కబ్జాకు గురైందని ప్రశ్నించింది. వర్క్ భూములకు సంబంధించిన నోటిఫికేషన్లు, వర్క్ భూముల రిజిస్ట్రేషన్, పరిరక్షణపై వివరాలను తెలుసుకున్నారు ధరణి కమిటీ సభ్యులు. మరోవైపు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూముల వివరాలు, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ధరణి పోర్టల్లో దేవాదాయ భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. 15 25 కోట్ల మంది ప్రజల్ని పేదరిక నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒడిశాలో పర్యటించిన మోదీ 70,000 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఎల్ఈడీ విప్లవాన్ని తీసుకొచ్చామని, కొన్ని దశాబ్దాలుగా కరెంటు లేని గ్రామాలకు వెలుగులు పంచామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ చట్టాలని మార్చుతున్నామన్నారు మోదీ. దేశంలో ఎల్ఈడీ బల్బుల విప్లవాన్ని తీసుకొచ్చామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒడిశాలో పర్యటించిన మోదీ సంబల్పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయని, వాటన్నింటికీ 15 విద్యుత్ అందించామని చెప్పారు. కోటి కుటుంబాలకు త్వరలో రూఫ్ టాప్ ద్వారా ఫ్రీ విద్యుత్ అందించబోతున్నామని తెలిపారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు ప్రధాని.
పీఎం ఆవాస్ యోజన కే ఘర్ నహీ మిల్ పాయే ఉన్కీ భీ చింతా హమారీ సర్కార్ కర్ రహీ హై ఇస్ బజెట్ మే గరీబో కే లియే 2 కరోడ్ ఔర్ నయే ఘర్ బనానే కీ ఘోషణా కీ గయీ హై సమ్మాన్ నిధి సే పహలీ బార్ దేశ్ కే కరోడో కిసానో కో సీధా లాభ పహుంచా హై ఇస్మే సే ఒడిశా కే భీ 40 లాఖ్ కిసానో కో లాభ హువా హై అంతకుముందు 70,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. పూరి సోనేపూర్ ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఒడిశా వికాస్ యాత్రకు ఇది చాలా ముఖ్యమైన రోజన్నారు ప్రధాని. దేశం కోసం తన జీవితాన్నే అంకితమిచ్చిన అద్వానీకి భారత రత్న ఇవ్వటం గర్వంగా ఉందని చెప్పారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు మరిచిపోలేమని ఆయన విలువైన సూచనల్ని దేశ ప్రగతి కోసం ఉపయోగిస్తామన్నారు మోదీ. లాల్ కృష్ణ అడ్వాణీజీ భారత రత్న దేనే కాబీ నిర్ణయ లియా హై. एक निष्ठावान जागरूक सांसद के रूप में आदरणीय अडवाणी जी ने देश की जो सेवा की है वो अप्रतिम है. మారుతున్న దేశానికి అనుగుణంగా భారతీయ చట్టాల్ని మార్చుతున్నామన్నారు మోదీ. సీఎల్ఈఏ కామన్వెల్త్ అటార్నీలు సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వలసవాద చట్టాల్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. దేశంలో న్యాయాన్ని నిర్దేశించడానికి కొన్నిసార్లు ఇతర దేశాలతో కలిసి పనిచేయటం అవసరమన్నారు ప్రధాని. దీస్ ఆర్ ఆల్సో ఆపర్చునిటీస్ టు రిజాల్వ్ ఫర్ బెటర్ అండ్ ఫాస్టర్ జస్టిస్ డెలివరీ. ఫ్రెండ్స్, జస్టిస్ హస్ been given great importance in Indian thoughts. Ancient Indian thinkers say, Nyaya Mulam Swarajyam Syat. It means justice is at the root of independent self-governance. Without justice, even the existence of a nation is not possible. The theme of this conference is cross-border challenges in justice delivery. పాలి ఖేల్ మహాకుంభ ప్రారంభోత్సవంలో మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. ఖేలో ఇండియా కార్యక్రమం ప్లేయర్లలో పారదర్శకత ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 3,000 మంది ఆటగాళ్లకు నెల నెల 50,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. 10 ఏళ్లలో క్రీడా బడ్జెట్ 3 రెట్లు పెరిగిందని చెప్పారు ప్రధాని. సర్కార్ జో రేల్ రోడ్ పర్ ఆధునిక ఇన్ఫ్రా 11 లక్షల కోట్ల రూపాయల సే భీ జ్యాదా ఖర్చ్ కర్నే జా రహీ హై. నయీ వందే భారత్ ట్రైనో కో దేఖ్ కర్ కౌన్ సబ్సే జ్యాదా ఖుష్ హోతా హై? హమారా నౌజవాన్, హమారి యువా. బజెట్ మే జో 40,000 వందే భారత్ జేసే డిబ్బే బనానే కా ఎలాన్ హువా హై. భారత్ ఆధునిక ఇన్ఫ్రా పర్ జో 11 లక్షల కోట్ల రూపాయల ఖర్చ్ కర్నే జా రహా హై, ఉస్మే యువాఓ కే లియే హీ సబ్సే జ్యాదా రోజగార్ కే నయే మౌకే బనేంగే. భారత్ కే యువా నయీ నయీ ఖోజ్ కర్ సకే. खेल हो या दूसरे क्षेत्र हो, अपनी बड़ी बड़ी कंपनियां बना सके, इसके लिए 1 लाख करोड़ रुपए का एक फंड बनाया गया है. ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు ప్రధాని. ఆయనను కలిసి అభినందనలు తెలిపారని చెప్పారు. అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరని కొనియాడారు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. ఇటు ఒడిశా పర్యటన తర్వాత గౌహతి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశంలో అదానీకి మాత్రమే న్యాయం జరుగుతోందని విమర్శించారు రాహుల్ గాంధీ. తన 3 దోస్తుల కోసం మోదీ దేశ సంపదను దారదత్తం చేశారని మండిపడ్డారు. విమర్శిస్తే ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థల్ని ఉసిగొల్పుతున్నారని ఫైర్ అయ్యారు రాహుల్. జార్ఖండ్ లో కొనసాగుతున్న భారత న్యాయ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోసారి మోదీ గెలిస్తే దేశం మొత్తం బానిస అవుతుందని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. భారత్ జోడో న్యాయ యాత్ర జార్ఖండ్ లో కొనసాగుతోంది. ఇవాళ బెంగాల్ నుంచి యాత్ర జార్ఖండ్ లోకి ఎంట్రీ అయింది. కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. 5 ఏళ్లు కష్టపడి ఆర్మీలో సెలెక్ట్ అయితే అగ్నిపథ్ పథకంతో వాళ్లను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి గఠబంధన్ కి సర్కార్ చుని చునినా అబ్ నరేంద్ర మోదీజీనే క్యా కియా, ईडी को पकड़ा, सीबीआई को पकड़ा, इनकम टैक्स वालों को पकड़ा और कहा कि देखिए जो भी देश में हमारा विरोध करता है उसके आप पीछे पड़ जाइए. यहां उन्होंने आपकी सरकार चोरी करने की कोशिश की. जो आपने चुनी सरकार
उसको बीजेपी ने चोरी करने की कोशिश की। और हमने क्या किया, कांग्रेस पार्टी ने क्या किया, कांग्रेस पार्टी ने आपका जो मतदान था उसकी रक्षा की और आపకి సర్కార్ యహా పే హమ్నే బచాయి। దేశంలో అదానికి మాత్రమే న్యాయం జరుగుతుందని ఆరోపించారు రాహుల్ గాంధీ। జార్ఖండ్ ను చేజిక్కించుకునేందుకు బీజేపీ అనేక విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు। మోడీని ఎవరు వ్యతిరేకించినా సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఫైర్ అయ్యారు। జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రాహుల్। భారత కూటమిలోని పార్టీలు బీజేపీ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని, తాము ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు రాహుల్ గాంధీ। ఇన్ఫ్రాస్ట్రక్చర్, సడకే, ये सारा का सारा जो आपकी पूंजी है, ये नरेंद्र मोदी जी अपने मित्र अदानी दिया जा रहा है। कांग्रेस पार्टी के लोग जमीन अधिग्रहण बिल लाए, हमने कहा कि अगर गरीब किसान से जमीन ली जाए तो सबसे पहले पंचायत से पूछ के ली जाए, उससे पूछ के ली जाए और मार्केट रेट से 4 गुना ज्यादा किसान को पैसा मिलना चाहिए, ये हमने कानून बनाया। पहला काम नरेंद्र मोदी ने किया, जमीन अधिकरण बिल को उन्होंने रद्द किया। మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం మొత్తాన్ని బానిసను చేస్తారని హెచ్చరించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే। ఇచ్చిన హామీలను 10 ఏళ్లలో ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు। ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు। యువత, మహిళా, పేదలను ప్రధాని మోడీ మోసం చేస్తారని ఫైర్ అయ్యారు। ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు ఖర్గే।